కరోనా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన వారిని అగ్ని ప్రమాదం వెంటాడింది. వైరస్ నుంచి కోలుకునేందుకు ఇళ్లకు దూరంగా కోవిడ్ కేంద్రంలో చేరిన వారు అనూహ్యంగా అగ్నికీలలో చిక్కుకున్నారు. విజయవాడలో ఈ తెల్లవారుజామున చోటు చేసుకున్న ప్రమాదంలో 7 కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మరింత భారీ ప్రమాదం జరగకుండా నివారించినట్లు పోలీసులు తెలిపారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రమాద స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రమాద ఘటనపై సీఎం ఆరా తీశారు. తక్షణ చర్యలకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల పరిహారం కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, తాజా అప్డేట్స్ ఏంటి? రాణికి వచ్చేపటి క్రితం డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అయితే ప్రమాదం జరిగినటువంటి ఏ విధంగా జరిగింది, అలాగే ప్రమాదం ఏ ఉన్నటువంటి ఫ్లోర్ కి ప్రమాదం మంటలు ఎగిసాయి, అలాగే ఈ మిగతా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సహాయ చర్యలు ఏ విధంగా ఉన్నాయనే విషయం మీద పూర్తి స్థాయిలో ఆయన పర్యవేక్షించడం జరిగింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ కు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి శ్రీనివాసులు ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు, సహాయ చర్యకు సంబంధించిన అంశాలు అన్ని కూలంకుషంగా వివరించడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా సహాయం తీసుకున్నటువంటి సహాయ చర్యల అంశాలను కూడా ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన అధికారులు కూడా వివరించడం జరిగింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ మొత్తం ఈ స్వర్ణపేల సంబంధించి ఉన్నటువంటి 5 అంతస్తుల్లో ప్రమాదం మంటలు ఎంతవరకు వ్యాప్తి చెందాయి, పొగలు ఎంతవరకు వ్యాప్తి చెందాయి అనే విషయంపై కూడా మొత్తం ఆ ప్రాంతాన్నంతటిని క్షుణ్ణంగా తిరిగి ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నది జరుగుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించి ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఈ స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో రమేష్ హాస్పిటల్కి సంబంధించి నిర్వహిస్తున్నటువంటి కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి జిల్లా యంత్రాంగం నుంచి వచ్చినటువంటి నివేదిక కూడా ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలించింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి ఈ చనిపోయినటువంటి కుటుంబాలకు 50 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేయడం జరిగింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ రమేష్ హాస్పిటల్ ఈ ఉన్నటువంటి హోటల్ స్వర్ణ ప్యాలెస్ ను అద్దెకి తీసుకొని కోవిడ్ పేషెంట్ల కొంచెంగా అందులో అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పి అధికారులు నివేదించడం జరిగింది. ఈ ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తక్షణమే సహాయ క్షతగాత్రులు తక్షణమే సహాయ చర్యలు అందించాలని కూడా ఆదేశించడం జరిగింది. మొత్తం 40 మంది వరకు ప్రమాద సమయంలో ఈ ఉన్నటువంటి భవనంలో ఉన్నట్టుగా కూడా అధికారులు తెలియజేశారు. అయితే ఈ 40 మంది హాస్పిటల్ సిబ్బంది 10 మంది రోగులు సంబంధించి 30 మంది కూడా ఇందులో ఉన్నారు. మిగతా హాస్పిటల్ ఈ హోటల్ నిర్వాహకులు ఎవరైనా ఉన్నారనే విషయంలో అయితే ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. అయినప్పటికీ కూడా మొత్తం 26 మందిని ఈ లోపల నుంచి బయటకు తీసుకొచ్చాము సహాయ చర్యల్లో భాగంగా అని చెప్పి అధికారులు డీజీపీకి వివరించడం జరిగింది. మిగిలిన వారికి సంబంధించి ఆచూకీ విషయంలో అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే 7 చనిపోయినట్లుగా కొద్దిసేపటి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇంకెవరైనా సరే లోపల ఉన్నారా అనే విషయంపై కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం దీనికి సంబంధించి ప్రమాదానికి సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలను ఆరా తీయడం జరుగుతుంది. డీజీపీ ఇప్పుడు ఘటనాస్థలంలో ఉండి మొత్తం పరిస్థితులంతా పర్యవేక్షించిన తర్వాత ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా వివరించే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి ప్రమాద తీవ్రత, అలాగే శతకాలకు అందిస్తున్నటువంటి వైద్యం ఇతర అంశాలను కూడా వివరించడం జరిగింది. ఈ రోజు ఉదయం 4:30 గంటల్లో ఈ ప్రమాదం జరగడం, 5 గంటల సమయంలో దీనికి సంబంధించిన సమాచారం రావడం, 5 అగ్నిమాపక శకటాల ద్వారా మంటలని మరింత వ్యాప్తి చెందకుండా దీన్ని అదుపు చేసిన నేపథ్యంలోనే ప్రమాదంలో చాలా వరకు తగ్గించామని చెప్పి అధికారులు వివరించడం జరిగింది. రాణి ధన్యవాదాలు శ్రీనివాస్.